తను నేను సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది అందాల తార కిరియా అద్వాని. అంతకుముందు బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. మహేష్ బాబుతో నటించిన భర్త్ అనే నేను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడం, అదే సమయంలో బాలీవుడ్లో ఆమె నటించిన సినిమా కూడా ఘన విజయం సాధించడంతో ఈ భామ రేంజ్ మారిపోయింది. ఆమెకు తెలుగులో పలు అవకాశాలు వస్తున్నాయి. భర్త్ అను నేను సినిమాలో సాంప్రదాయకంగా కనిపించిన కిరియా బయట మాత్రం చాలా పొదుపుగా డ్రెస్ వేసుకుని సెగలు రేపుతుంది. తాజాగా కిరియా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్గా మారింది. బ్లాక్ బికినీలో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. రెండు వెదురు బొంగుల్లాంటి కర్రలను సపోర్ట్ పట్టుకుని నీటిలో దిగుతూ ఉండే వెనక వైపు నుండి ఫోటో తీయడంతో కిరియా బ్యాక్ అండ్ అందాలు బయటపడ్డాయి. సాధారణంగా బికినీ అంటే ముందు వైపు భాగం చూపిస్తారు, కానీ రొటీన్గా ఎందుకు చూపించాలి, కాస్త కొత్తగా ట్రై చేద్దాం అనుకుందేమో బికినీలో తన వెనక అందాలను చూపించింది కైరా. ఈ ఫోటో చూసి ఆమె అందానికి ఫిదా కాని వారు ఉండరనే చెప్పొచ్చు. తాజాగా ఆమె రామ్ చరణ్తో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. బోయపాటి మాస్ యాక్షన్తో ఈ చిత్రం తెరకెక్కడంతో హిట్ గ్యారంటీ అని అంటున్నారు. ఇక ఈ మూవీ హిట్ అయితే కైరా టాలీవుడ్లో టాప్ రేంజ్కి వెళ్ళడం ఖాయం.